श्री गुरुभ्यो नमः। श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमंदारं श्रीनिवासमहं भजे। समाश्रयेत् गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपंकजे। श्री गोपालदास गुरुभ्यो नमः। నేడు కన్నడ హరిదాస వర్యుల ఆ పరంపరలో వచ్చినటువంటి ఒక మహనీయురు శ్రీ గోపాలదాసుల వారు సుమారు 3 శతాబ్దముల క్రితము ఇప్పటి గద్వాల్ ఆ ప్రాంతానికి చెందిన ఉత్తనూర్ అనే గ్రామములో వారి యొక్క కార్యక్షేత్రము బాల్యము నుంచి అత్యంత దారిద్రముతో కూడినటువంటి వ్యక్తి మహానుభావులందరూ కూడా దారిద్ర్యాన్ని అనుభవించి వచ్చారు వారికి సంపదలో దారిద్రమైన అనుష్ఠానము తపస్సు దైవభక్తికి మాత్రము గొప్ప వాడు శ్రీమంతులు వాళ్ళు విశేషమైనటువంటి తపస్సు అనుష్ఠాన శక్తి గాయత్రి మంత్ర ప్రభావము చేత సకల సిద్ధులను పొందారు ఉదయమే బ్రాహ్మీ ముహూర్తములో లేచి ఆ ఉత్తనూరు సంకాపురం అనే గ్రామం దగ్గర ఉండే అరణ్యంలో కూర్చొని ధ్యానాసక్తులై సూర్యుడు అటు వచ్చినా కదలకుండా ఇటు ఉదయించిన అటు అస్తమించేంత వరకు కదలకుండా కూర్చునే గొప్ప తపస్వి దాయాదులు ఇతన్ని పరిహసించి దొంగ నాటకమాడుతున్నాడని వేడివేడి నీళ్లను అతని పైన వేస్తే అతనికి బాహ్య ప్రపంచ జ్ఞానమే లేదు వీరికి వీరికేం కాలేదు కానీ వేసిన వాని శరీరం అంతా ఆ వేడిచే బొబ్బలై ప్రాణమును కోల్పోయే పరిస్థితి వచ్చింది మహాతపస్వి త్రికాల జ్ఞానులు ఏ వ్యక్తి వచ్చి ఏది అడిగినా కూడా ముఖం చూస్తే కొందరు జాతకం కుండలు చూచి ఈ గ్రహం ఇట్లుంది ఇట్లుంది ఇట్లా చేసుకొని చెప్తారు వారు గడచిన జన్మలలో నీవు ఈ జన్మలో ఈ విధంగా ఉన్నావు ఇప్పుడున్నావు ముందు ఇలా కాబోతున్నావు దీనికి ప్రాయశ్చిత్తం ఇలా ఉంది అని చెప్పేసి ఆ ముఖం చూచే చెప్పే మహాయోగి విజయదాసుల మహానుభావుల వారికి గురువులా దొరకడము వారి అనుగ్రహముచే రచనా సామర్థ్యం పెరిగింది గొప్ప వాగ్గేయకారులు మహాతపస్వి వారి ఆరాధనా మహోత్సవం ఈరోజు అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నాదనీరాజన కార్యక్రమంలో వారి సంకీర్తనలు ఈరోజు చెప్పడానికి కళాకారులు తుముకూరు నుంచి ఇక్కడికి వచ్చారు వారికి స్వాగతాన్ని పలుకుతూ మొదట గోపాలదాసుల రచన కలియుగ కల్పతరు కామధేనువైనటువంటి శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు వీరు వారు గురువారం రథారూఢులై రథోత్సవం జరుగుతుంది ఒకనాటి రథోత్సవంలో చూస్తూ ఆ రథోత్సవం జరుగుతూ ఉండగా వారికి రథములో ఇప్పుడు పెట్టిన ప్రతిమ కాదు సాక్షాత్ రాఘవేంద్ర స్వామియే వారికి దర్శనమిచ్చాడు ఆశుగా అప్పటికప్పుడు వారు రచించి చెప్పినటువంటి గానం చేసినటువంటి కీర్తన రథవనేరిదా రాఘవేంద్ర అని చెప్పి గోప ప్రఖర సంకాశం గోపాలార్చన తత్పరం గోప ప్రఖర సంకాశం గోపాలార్చన తత్పరం గోదేవ వంద్య పాదాబ్జం గోదేవ వంద్య పాదాబ్జం గోపాలాఖ్య గురుం భజే గోపాల
ಸತತಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಸತತಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಅತಿಹಿತದಲ್ಲಿ ಮನೋರಥವ ಕೊಡುವೆನೆಂದು ರಥವ 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 ನೀರಿದ ರಾಘವೇಂದ್ರ ಸದ್ಗುಣ ಗಣ ಸಾಂದ್ರ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿ ಪರಿಗೆ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿ ಪರಿಗೆ ಅತಿಹಿತದಲ್ಲಿ ಮನೋರಥವ ಕೊಡುವೆನೆಂದು ರಥವ ನೀರಿದ ರಾಘವೇಂದ್ರ ಸದ್ಗುಣ ಗಣ ಸಾಂದ್ರ ರಥವ ನೀರಿದ ರಾಘವೇಂದ್ರ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿ ಪರಿಗೆ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿ ಪರಿಗೆ ಅತಿಹಿತದಲ್ಲಿ ಮನೋರಥವ ಕೊಡುವೆನೆಂದು ರಥವ ನೀರಿದ ರಾಘವೇಂದ್ರ ಸದ್ಗುಣ ಗಣ ಸಾಂದ್ರ ರಥವ ನೀರಿದ ರಾಘವೇಂದ್ರ ಪರಿಪರಿಣತರಾಗಿ ಹರಿಗೆ ಜ್ಯೋತಿಸುತ ಪರಿಪರಿಣತರಾಗಿ ಹರಿಗೆ ಗತಿ ಬೇಡದೆ ಸರ್ವತನ ಬಿಡನೆಂದು ರಥವ ನೀರಿದ ರಾಘವೇಂದ್ರ ಸದ್ಗುಣ ಗಣ ಸಾಂದ್ರ ರಥವ ನೀರಿದ ರಾಘವೇಂದ್ರ ಅತಿಶಯ ವಿರುತಿರೆ ಪಿತನ ಬಾಧೆಗಳು
ప్రహ్లాద వ్యాస మునియే యతి రాఘవేంద్ర పతితోద్ధారియే పవన కార్యే పతితోద్ధారియే పవన కార్యే పరముగి వినోదొరియే చితియొడు గోపాల విఠలన స్మరిసుత స్మరిసుత విఠల విఠల చితియొడు గోపాల విఠలన స్మరిసుత ప్రతి మంత్రాలయదొడు అతి మెరవ రథవ నేరిద సేవి పరిగె సతత మార్గది సంతత సేవి పరిగె అతిహితదలి మనోరథవ కొడువె నిందు రథవ నేరిద రాఘవేంద్ర సద్గుణ గణ సాంద్ర రథవ నేరిద రాఘవ నేరిద పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరత కన్నడ దాసవర్యులు ఎంతోమంది, వారు ఏదో కర్ణాటకలో ఏదో ఒక రాజ్యంలో మారుమూల గ్రామంలో ఉన్నప్పటికీ ఇలాగా వివాహిత స్త్రీలు తమ అత్తవారింటికి వెళ్ళిన ఒక సంవత్సరము ఆరు నెలలకు ఒకసారి వారి పుట్టినిల్లు వారికి తిరిగి జ్ఞాపకం వస్తుందట. మన దాసశ్రేష్ఠులకు కూడా పుట్టిన ఇల్లు తల్లి ఇల్లు ఏదినట్టయితే తిరుపతి తిరుమల క్షేత్రం మనస్సులో ప్రేరణ కలిగితే పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఎవరైనా స్వామి దగ్గరికి వచ్చి ఏం చేస్తారు, ఒక ముడుపు కట్టుకొని ఇంత డబ్బు వేయాలా స్వామికి హుండీలో. ఈ మహానుభావులు ఏం చేస్తారు అంటే వచ్చినప్పుడంతా కూడా కొత్త కానుకలంటే భగవంతునికి ఇష్టమైన ఆ సంకీర్తన రత్నములనే స్వామి పాదానికి వారు సమర్పించి వెళ్ళేవారు. వారి పని అది. వ్యాస మహర్షి తాను చతుర్యుగములలో భగవంతుని పూజించే విధానం ఒక్కొక్క విధంగా ఉంటుందని చెప్తూ తపస్సు యజ్ఞములు అర్చనలు ఒక్కొక్క యుగములో కలియుగం వచ్చేటప్పటికీ సంకీర్తనమే గొప్ప యజ్ఞమట, మహానుభావులు పుట్టుకొచ్చి సంకీర్తనములే యజ్ఞములు సంకీర్తనములనే యజ్ఞాన్ని వాళ్ళు ఆచరించి భగవంతునికి అర్పిస్తారు. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. అలాంటి సంకీర్తన రత్నాల్లో నేడు గోపాలదాసుల వారు సమర్పించింది స్వామికి. నడెదు బారయ్య భవ కడలిగే కుంభ సంభవ వెంకటేశ్వర స్వామిని మృడ సఖ వెంకట ఈశ్వరుని యొక్క స్నేహితుడైన శంకర మిత్రుడైన వెంకటేశ నీవు రా ఎక్కడికి భవ కడలి. ఆ రోజు గజరాజును రక్షించడానికి ఒక సముద్ర నీటిలో ఇలాగ వచ్చాడో విష్ణువు, నీవు రా. సంసారం అనే ఒక సముద్రము, ఆ సముద్రానికి వచ్చి నన్ను రక్షించి ఎలా రక్షించాలంటే కుంభ సంభవ అని ఒక మంచి విశేషణం ఇచ్చాను. కుంభ సంభవుడు అంటే అగస్త్య మహర్షి. అగస్త మహర్షి వచ్చి సముద్రాన్ని ఒక్కసారి నీటిలో ఆచమనం చేసినట్టుగా ఒకే ఒక ఆపోషణం చేత నీటి నీరు లేకుండా చేశాం. నీవు కూడా మరొక అగస్త్యుడవు. ఈ భవ సముద్రాన్ని నీవు కూడా అగస్త్య మహర్షి వలె దీన్ని సర్వ పూర్తిగా దీన్ని పరిహరించు అని ప్రార్థించే వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే చక్కటి అద్భుతమైనటువంటి సంకీర్తన వింటాను కూడా.
ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ಸಡಗರದಿಂದ ಮೆಲ್ಲಡಿಯ ನಿಡುತ ಬೇಗ ಎಡಬಲದಲ್ಲಿ ನಿನ್ನ ಮಡದಿಯ ರುಣಗೂಡಿ ತಡಮಾಟದೆ ಬಾಂಬ್ರಿಡ ಸಕ ವೆಂಕಟ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ವಿಜಯದಶಮಿ ಆಶ್ವಿಜ ಶುದ್ಧ ಮಾಸದಲ್ಲಿ ನಿಜರಥ ರೂಢನಾಗಿ ಸುಜನರಿಂದೊಪ್ಪುತ ಗಜಸಿಂಹ ಮಯೂರ ದ್ವಿಜ ಸಿಂಗ ಸಾರಂಗ ಮಜಬಾಪುರ ಎನಲು ತ್ರಿಜಗವೂ ತಲೆದೂಗೆ ಅಜನು ಸ್ತುತಿಯ ಮಡೆ ರುಜುಗಣದಿಪ ಪಡೆ ಗಜಮುಖನಯ್ಯ ನಿಜಾನಂದದ ಲಡೆ ಕುಜಗ ಶ್ರೇಷ್ಠ ದ್ವಿಜ ರಾಜರು ಜಯ ಬೆನೆ ಕುಜರರೆದೆಯ ಮೆಟಿ ರಜ ತಮ ಕಳೆಯುತ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ದಿಕ್ಕಿನಲ್ಲಿ ರಾಕ್ಷಸರೆದುರಾಗಿ ಬಂದಕ್ಷೋಹಿಣಿ ಬಲ ನಿನಪೇಕ್ಷೆ ಮಾಡುತ್ತಲೀರೆ ಪಕ್ಷಿ ವಾಹನ ನೆನೆಸಿ ಆ ಕ್ಷಣದೋಳು ಕಳರ ಶಿಕ್ಷಿಸಿ ಸುಜನರ ರಕ್ಷಿಸಿ ಮೆರೆದಯ್ಯ ಕಕ್ಷಕನರನನು ಭಕ್ಷಿಸ ಬರುತ್ತಿರೆ ಕ್ಷಣರ ತನೆಲ ಪೊಕ್ಕಿರೆ ಲಕ್ಷ್ಮೀಶನ ಅಕ್ಷಯ ಫಲದಾಯಕ ಕುಕ್ಕಿಯೊಳಗೆ ಜಗ ರಕ್ಷಿವ ವಿಶ್ವ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ಪರಿಪಾರಿ ಬಗೆಯಿಂದ ಕರವ ಮುಗಿದು ಸ್ತುತಿಸೆ ಕರೆದರೆ ಬಾರದೆ ಗರವವು ಯಾತಕು ಕರಿಯ ಮೊರೆಯ ಕೇಳಿ ಸಿರಿಗೆ ಹೇಳದೆ ಬಂದೆ ಕರಿರಾಜ ಅವನಿಂದ ಹಿರಿಯಪ್ಪನ ಮಗನೇನೋ ಶರಣ ಕರುಣ ಗಮನ ಗೋಪಾಲ ವಿಠಲ ನಯ ವಿಠಲ 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 ಗೋಪಾಲ ವಿಠಲ ವಿಠಲ ಗೋಪಾಲ ಶರಣಾಗದ ರಕ್ಷಾಮಣಿ ಎಂಬುವ ಬಿರುದು ಬೇಕಾದರೆ ಸರ ಸರ ಮರೆ ಕರುಣ ಗಮನ ಗೋಪಾಲ ವಿಠಲ ನಯ ಕರುವಿನ ಮೊರೆ ಗಮು ನೆರದಂತೆ ಪೊರೆಯುತ್ತ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ನಡೆದು ಬಾರ
వారి సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం. దాస సాహిత్యమే ఇలాంటిది. దాసవర్యులు కేవలం వాగ్గేయకారులు మాత్రమే కాదు, వారాడిన ప్రతి శబ్దము కూడా, వారు చేసిన అధ్యయనము ఉన్నతమైన వేద వేదాంత అధ్యయనము చేసిన వారు, తపస్సు, ఆ తపశ్శక్తిచే అధ్యయన శక్తి చేత భగవంతుని ఏం తెలుసుకొని ఉంటారో ఆ తెలుసుకున్న విషయమే హృదయము నుంచి బయటికి ఆశువుగా వచ్చినటువంటి శబ్ద జాలములది. వారు ఆలోచించి వేసిన శబ్దములు కాదు, అది సాహిత్యముతో పూర్ణంగా నిండి ఉంటుంది. కేవల సాహిత్యము జనులకు రంజిస్తుందో లేదో అని సంగీత మాధ్యమము చేత ఉత్తమ సాహిత్యాన్ని తీసుకొని తత్వ ప్రసారం, ఆ తత్వాన్ని ఎలా బయటికి పంపాలా, ఎదుటి వాళ్ళ యొక్క హృదయంలో ఎలా నింపాలంటే ఈ విధంగా నింపాలని సంగీత మాధ్యమము చేత వారు ఈ సాహిత్యాన్ని బాహ్య ప్రపంచానికి అందరికీ కూడా అందించారు. ఆ దిశలో ఆలోచిస్తే ఇప్పుడు మరొక సంకీర్తన స్వామిని ప్రార్థిస్తున్నారు. భారయ్య భకుతర ప్రియ శ్రీనివాసరాయ. శ్రీనివాసుడు ఎలాంటి వాడుంటే భకుతర ప్రియ, ధనప్రియుడు కాదు. అందరూ వెంకటేశ్వరుని కాంచన బ్రహ్మ అంటారు, డబ్బు కూడా పెట్టుకున్న స్వామి అని పెద్దలందరూ చెప్తారు. అయితే వీరేమంటారు, నీవు కాంచన ప్రియుడు కాదయ్యా, భకుత ప్రియుడు. నీ భక్తుల నుంచి ధనాన్ని లాగి లాగి తిరిగి వారికే ఇస్తావు, దాని కొరకే తీసుకుంటున్నావు, కాబట్టి భకుత ప్రియ శ్రీనివాసరాయ. ఆ స్వామి యొక్క ఉత్సవాన్ని మహోత్సవాన్ని మనసులో పెట్టుకొని స్వామిని పిలుస్తున్నారు. నా హృదయ మంటపానికి రానివ్వు అని చెప్పేసి ఆ సంకీర్తన వింటాను. వారిజ భవపిత వారిజ నేత్రనే, వారిజ మిత్ర అపార ప్రభావనే, వారిజ జాండద కారణ దొరయే. బారై బాబా భకుతర ప్రియా శ్రీనివాసరాయ, భకుతర ప్రియా వారిచ నాభన, వారిచ భవపిత వారిచ నేత్రన, వారిచ మిత్ర అపార ప్రభావన, వారిచ జాండద కారణ దొరయే. పారయ్య బా 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 భకుతర ప్రియా శ్రీనివాసరాయ, భకుతర ప్రియా శ్రీనివాసరాయ, మార జనక ముకుతరుడయ దేవయ్యా జీ. పారయ్య బా 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 భకుతర ప్రియా శ్రీనివాసరాయ, భకుతర ప్రియా శ్రీనివాసరాయ. పరంగా దేవో తుంగ నందా
ಹರಿಮದ ಭಂಗ ಕಾರುಣ್ಯ ಪಾಂಗ ಸಿಂಧೂಶಯನ ಸುಂದರಾಂಗ ಹೇ ನಾರ ಸಿಂಗ ಸಿಂಗ ಸಂದಾನ ವೇರಿ ಪಾಪರಂಗ ದೇವೋ ತುಂಗ ನಂದನ ಹರಿಮದ ಭಂಗ ಕಾರುಣ್ಯ ಪಾಂಗ ಸಿಂಧೂಶಯನ ಸುಂದರಾಂಗ ಹೇ ನಾರ ಸಿಂಗ ಕಂದ ವಿರಂಚಿಯು ನಂದಿ ವಾಹನ ಅಮರೇಂದ್ರ ಸನಕ ಸನಂದನಾದಿ ಮುನಿ ಬಂದು ಬಂದು ನಿಂ ದಿಂ ದಿಂ ದಿಮಿಗೆಂದು ನಿಂದಾಡಲು ಆನಂದದಿ ಮನಗೆ ಬಾರೇಯ ಪವ 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 ಪಾಬಾ ಭಕ್ತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರ ಗೋವಿಂದ ಉದರದಿ ಲೋಕ ಲಘುವಾಗಿ ಧರಿಸಿದ ಮುಕುಂದ ಭಕ್ತರ ಮನಕ್ಕೆ ಜಗ ಜಗಿಸುತ್ತ ಒಡೆವಾನಂದ ನಿಗಮಾವಳಿಯಿಂದ ಅಗಣಿತ ಮುನಿಗಣ ನಗ ಗಗ ಮೃಗ ಶಶಿ ಗಗಣ ಮಡಾದರು ಸೊಗಸಾಗಿ ಬಗೆ ಬಗೆ ಪುಗೊಳ್ಳುತ್ತಲಿ ಬೇಗ ಜಿಗಿ ಜಿಗಿ ದಾಡಲು ಮುಗುಳು ನಗೆಯ ಮಹಾ ಉರಗ ಗಿರಿ ಭಾಷ ಬಾರೇಯ ಬಾ 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 ಭಕ್ತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರ ರಮಿ ಪೊಡವಿಯೊಡನೆ ಗುಡಿ ಬಾರೇಯ ಬಾ 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 ಭಕ್ತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಮಾರ ಜನಕ ಮುಕುತಾರುಡೆಯ ದೇವಯ್ಯ ಜೀಯ ಬಾರೇಯ ಬಾ 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 ಭಕ್ತರ ಪ್ರಿಯ భగవంతునకు భక్తుల పైన అనుగ్రహము ఎలాగుంటుంది? సదా ఆ పరమాత్ముడు అనుగ్రహోన్ముఖుడై ఉంటాడు. భక్తుల పైన ఆ అనుగ్రహం అనే వర్షాన్ని ఎలా కురిపిస్తాడు? ఇందాక వెంకటేశ్వర స్వామి భక్త ప్రియుడు అని చెప్పేసి చెప్పుకున్నాం. గోపాలదాసుల వారు కృష్ణావతారములో ఆ బాలకృష్ణుడు తన తోటి గోపాల బాలకులతో క్రీడిస్తూ ఏ విధంగా తాను అనుగ్రహించాడు. లక్ష్మీపతి స్వాభావికమైనటువంటి అపార అతనికి ఆభరణములు, కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అని అతని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు. ఉద్యద్ భాస్వత్ సమాభాస చిదానందైక దేహ, అప్పుడే ఉదయించే కోటి సూర్యుల కాంతిని పోలుతూ వజ్ర వైడూర్య అనేక ఆభరణములతో కూడినటువంటి ఆ మహావ్యక్తి గోకులములో బీదవారు, పశుపాలకులు, చదువులేని వారు,
అటువంటి వారితో కూడి తాను ఆ కిరీటము చక్రము శంఖ అంత వదిలిపెట్టి ఆ మావిడాకులతో ఆకులతో చేసిన కిరీటాన్ని కుండలాన్ని ఏమో పెట్టుకొని ఆ పల్లెలో ఆ గ్రామాల్లో గ్రామీణ ప్రజల చేత వారితో ఉంటూ ఎలా అనుగ్రహించారు అనే సంకీర్తనను బంద్యా విఠల ఇందు బడవనల్లి వృందావనల్లి గో వృందగళ కాయుదమనే గోవులను ఎలా కాశాడు గోపాలకులతో ఏ విధంగా గోవులను పరిపాలించాడు అనే సంకీర్తన వింటాడు. బంద్యా విఠల ఇందు బడవనల్లి బంద్యా విఠల ఇందు బడవనల్లి వృందావనదలి గో వృందగళ కాయ్దవనే వృందావనదలి గో వృందగళ కాయ్దవనే బంద్యా విఠల ఇందు బడవనల్లి బంద్యా ವಂದ್ಯಾ ವಿಠಲ ಇಂದು ಬಡವನ ಕೊರಡಲಿ ಸರಿಗೆ ಸರಪಳಿ ಪಚ್ಚೆ ಕಿರೀಟವು ಸೊರಳಲಿ ಸರಿಗೆ ಸರಪಳಿ ಪಚ್ಚೆ ಪದಕವು ಪರಿ ಪರಿಯ ಹಾರ ಶ್ರೀ ತುಳಸಿ ಮಾಲೆ ಪರಿ ಪರಿಯ ಹಾರ ಶ್ರೀ ತುಳಸಿ ಮಾಲೆ ಸಿರಿಗಂಧಲೆ ಪಸಿರಿ ಪಂಚಪುರವರ ಕಟಿಗೆ ಗಂಟೆ ಪರಿ ಪರಿಯ ಧಾಮ ಪರಿಪರಿಯ ಧಾಮವ ಸುತ್ತಿ ಬಂದ್ಯಾ ವಿಠಲ ಇಂದು ಬಡವನಲ್ಲಿ ಬಂದ್ಯಾ ವಿಠಲ ಇಂದು ಬಡವನಲ್ಲಿ ಶಬದರುಗಿಲ್ಲ ಎನಗೆ ಜ್ಞಾನ ಶ್ರೀ ಶನಿ ನೀನೆ ಸಕಲ ಉಂಟು ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋಪಾಲ ವಿಠಲ ವಿಜಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋಪಾಲ ವಿಠಲ ವಿಜಯ ವಂದ್ಯಾ ವಿಠಲ ಇಂದು ಬಡವನ ವಂದ್ಯಾ ಕಾಯ್ದವನೇ ವೃಂದಾವನದಲ್ಲಿ ಗೋವೃಂದ
ಕಾಯ್ದವನೆ ಬಂದ್ಯ ವಿಠಲ ಬಂದ್ಯ ವಿಠಲ ಬಂದ್ಯ ವಿಠಲ ಹಿಂದು ಬಡವನಲ್ಲಿ ಗೋಪಾಲದಾಸನ ಮರೊಕ ಸಂಕೀರ್ತನ మనం స్వామిని ఏమని ప్రార్థించాలా? ప్రార్థించవలసినటువంటి విషయాలు చాలా ఉండగా దాన్ని వదిలేసి అస్థిరంగా ఉండే కొన్ని వస్తువులను మాత్రం అడుగుతాం. అస్థిరంగా మన దగ్గర అప్పటికప్పుడే వచ్చి వెళ్ళిపోయేదాన్ని అడగొద్దండి. శాశ్వతంగా ఏది కావాలో అదే అడగండి. గోపాలదాసులు ప్రార్థిస్తారు, ఇదే పాలీసు ఇదే పాలీసు ఇదే పాలీసయ్యా పదుమ సంభవం అని చెప్పేసి బ్రహ్మకు జన్మనిచ్చిన హే స్వామి నాకు నీవు ఏమివ్వాలంటే మంచి జ్ఞానాన్ని ప్రసాది. ఏమది అంటే భగవత్ తత్వజ్ఞానాన్ని ఇవ్వాల. ఏం తత్వం చాలా ఉంది, ముఖ్యమైన తత్వం ఏమి, సకల జీవులు ఈ ప్రాణులంతా స్వతంత్రము కాదు, అంత అస్వతంత్రం. భగవంత నీవు మాత్రమే నిజమైన స్వతంత్రుడు. ఈ జీవ సకల ప్రాణులు చేతనులు జడము అని రెండు ఈ ప్రపంచము లగుపిస్తుంది. ఆ రెండు కూడా భగవంతుని అధీనమట. ఈ జ్ఞానాన్ని కలిగించు. జీవోత్తములైనటువంటి బ్రహ్మదేవుని యందు విశేషమైనటువంటి భక్తిని కలిగి అశాశ్వతమైనటువంటి జడ పదార్థముల యందు వైరాగ్యాన్ని, ధన కనక వస్తువులు జడములు మన వెంట రాదు, వెంట రానటువంటి వస్తువులపైన మమకారాన్ని తీసేసాయి. మహాత్ములు భగవతోత్తముల పాదముల యందు శిరస్సు నుంచి నమస్కరించి పాదధూళిని తలపై ధరించే ఆ జ్ఞానాన్ని కలిగించినాం. ఇదే పాలిసు ఇదే పాలి దీన్నే నాకు కలిగించు అని చెప్పేసి ప్రార్థించే సంకీర్తన పాట. సంభవ పితనే పదుమ సంభవ పితనే పదే పదే యనగిన్ను ఇదే పాలిసు ఇదే పాలిసు ఇదే ఇదే పాలిసు ఇదే పాలిసు ఇదే పాలిసయ్య ఇదే పాలిసు ఇదే పాలిసు ఇదే పాలిసయ్య పదుమా సంభవ పితనే పదే పదే జనగిన్ను పదుమా సంభవ పితనే పదే పదే నగిన్ను ఇదే పాలిసు ఇదే పాలిసు ఇదే పాలిసయ్య స్వతంత్ర దేవ నిజ స్వతంత్ర జీవ జడరిల్ల దేవరధీన నిందు జీవ అస్వతంత్ర దేవ నిజ స్వతంత్ర జీవ జడరిల్ల దేవరధీన నిందు జీవోత్తమ
ಬರಲಿ ಭಕುತಿ ಜಡಗಳಲ್ಲಿ ವಿರಗೋತಿ ಜೀವೋತ್ತಮರಲಿ ಭಕುತಿ ಜಡಗಳಲ್ಲಿ ವಿರಗೋತಿ ಕಾವ ಕೊಲ್ಲುವನೆಲ್ಲ ಶ್ರೀಹರಿ ಎಂಬ ಜ್ಞಾನ ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸಯ್ಯ ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸಯ್ಯ ಬಂಧನ ನಿವೃತ್ತಿಯು ಎಂದಿಗೋ ಎನಗಿಂದು ಸಂದೇಹದಿಂದ ಸೇರಲಿಲ್ಲ ಬಂಧನ ನಿವೃತ್ತಿಯು ಎಂದಿಗೋ ಎನಗಿಂದು ಸಂದೇಹದಿಂದ ಸೇರಲಿಲ್ಲ ಮೂರುತಿ ನಮ್ಮ ಗೋಪಾಲ ವಿಠಲ ಗೋಪಾಲ ವಿಠಲ ಕುಂದಿಲ್ಲದಲೆಯನಗೆ ನವವೇದ ಭಕುತಿಯ ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸು ಪಾಲಿಸಯ್ಯ ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸಯ್ಯ ಪದುಮಾಸಂಭವ ಪಿತನೆ ಪದೇ ಪದೇಯನಗಿನ್ನು ಸಂಭವ ಪಿತನೆ ಪದೇ ಪದೇಯನಗಿನ್ನು ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸು ಇದೆ ಪಾಲಿಸಯ್ಯ ಇದೆ ಪಾಲಿಸಯ್ಯ ಇದೆ ಪಾಲಿಸಯ್ಯ ಮರಕ ಸಂಕೀರ್ತನಲು ఈ భూలోకంలో పుట్టిన తర్వాత రోగములు సహజంగా మనిషిని ఆక్రమిస్తుంది అన్ని ప్రాణులను ఆక్రమిస్తుంది మనిషి కనుక సరే ఎందుకంటే ఏదేది తినరాదో అది తింటాం ఎక్కడ నివసించరాదో నివసిస్తాం తినే ఆహారము తీసుకునే నీరు గ్రహించే గాలి ఇవంతా రోగానికి కారణం అయితే కొత్త కొత్త రోగాలు వైద్యులకు గుర్తుపట్టుటకు కూడా వీలు కానటువంటి రోగములు ఉందట గోపాలదాసులు చెప్తున్నారు ఆ రోగానికి పరిహారము ఔషధమేది ఆవరోగవు ఎనగి దేవధన్వంతరి అని ఏ రోగము నాకు తెలియటం లేదు కడుపు నిండా భోజనం చేస్తున్నాను నిద్ర బాగా వస్తుంది అదే ఉంది అయితే కంటికి భగవంతుని విగ్రహాలు అగుపించదు భగవంతుని మహిమ వినాలంటే చెవిలో పడదు మనస్సులో అతన్ని గురించి చూస్తూ ధ్యానం చేయాలంటే రాదు కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నా భగవన్ మందిరానికి ప్రదక్షిణం వేసేది తీర్థయాత్రలు చేసే శక్తి రా ఇక మిగతా అన్ని పనులు చేస్తూ ఉంటాము కళ్ళకు భగవంతు కళ్ళతో ఆ భగవంతుని మూర్తులు చూడటము భగవంతుని కథను చెవులతో వినడము ఇలాంటిది ఏదీ కావటం లేదు దీనికి ఏ రోగమో నీవే చూచి ధన్వంతరి నన్ను అనుగ్రహించు అని చెప్పేసి మన పరంగా వారే భగవంతుని ప్రార్థించిన చక్కటి సంకీర్తన ఆ
सावधान दिकया सावधान दिकया पीड़ी दुनी नोड़या नोड़या सावधान दियन्ना सावधान दिकया पीपीड़ी दोनोड़या आवरोग बोयनगे देवदन मंते आवरोग बोयनगे देवदन ಹರಿಮೂರ್ತಿ ಗಳು ಎನಗೆ ಕಂಗಳಿಗೆ ಕಾಣಿಸವು ಹರಿ ಕೀರ್ತನೆಗಳು ಕೇಳಿಸದು ಕಿವಿಗೆ ಹರಿ ಮಂತ್ರ ಸ್ತೋತ್ರ ಬರದು ಎನ್ನ ನಾಲಿಗೆಗೆ ಹರಿ ಮಂತ್ರ ಸ್ತೋತ್ರ ಬರದು ಎನ್ನ ನಾಲಿಗೆಗೆ ಹರಿ ಪ್ರಸಾದ ಬೋಜು ಹೇಗೆ ಸರಿಯಾಗ ದಯ್ಯಾವ ರೋಗವು ಎನಗೆ ದೇವ ಧನ್ಮನ್ ಅನಾಥ ಬಂದು ಗೋಪಾಲ ವಿಠಲರೇಯ ಎನ್ನವಾಗದ ವೈದ್ಯ ನೀನಾದೇ ಅನಾಥ ಬಂದು ಗೋಪಾಲ ವಿಠಲರೇಯ ಎನ್ನವಾಗದ ಬಂದು ನೀನಾದೇ ಅನಾದಿ ಕಾಲದ ರೋಗ ಕಳೆಯೋ ಅನಾದಿ ಕಾಲದ ರೋಗ ಕಳೆದು ನಿನ್ನ ನಾಮರೆವೇನ ನೀ ಮಾಡಿದು ಪಕಾರ ನಿನ್ನ ನಾಮರೆವೇ ಹೆಂಗೆ ನೀ ಮಾಡಿದು ಪಕಾರ ಆವರೋಗವು ಎನಗೆ ದೇವಧನ್ಮಂತ್ರಿ ಆವರೋಗವು ಎನಗೆ ದೇವಧನ್ಮಂತ್ರಿ ಸಾನುರಾಗದಿಯನ್ನ ಕೈಪಿಡಿದು ನಡೆಯಯ್ಯ ಆವರೋಗವು ಎನಗೆ ಆವರೋಗವು ಎನಗೆ ಆವರೋಗವು ಎನಗೆ ದೇವ ಧನ್ಮಂತ್ರಿ ಮಹಾನುಭಾವುಲ ಆರಾಧನಾ ಮಹೋತ್ಸವ ಈರೋಜು ವಾರಿ ಆರಾಧನ ಅಂತೇ ಪೂಜ ಉತ್ಸವಮುಲು ಅದಿ ಚೇಯಲ ದಾನಿಕಂಟೆ ಮುಖ್ಯಂಗಾ వారే రచించి ఇచ్చిన ఈ సంకీర్తనలు అనేది స్వామి సన్నిధిలో ఎవరిని గురించి పాడారో అటువంటి మహానుభావుల యొక్క సన్నిధిలో సమర్పిస్తే మనము 10 కోట్లు వేసినా స్వామికి అంత సంతోషం కాదు, ఈ సంకీర్తన రత్నములచే అంత సంతోషం అవుతుంది. చాలా చక్కగా మన దాస్ సాహిత్య కళాకారులు తుమ్కూరు బృందం వారు, రాయచూరు బృందం వారు చాలా చక్కగా ఈ సంకీర్తనలను చేసి స్వామికి అర్పించారు. ఆ గోపాలదాసుల వారు వారి అంతర్యామి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వీరందరికీ పరమానుగ్రహం చేయుగాక. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.